హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో పాతకాలం నాటి కొబ్బరి అచ్చు స్వీట్ను ఈరోజు మనం తయారు చేసుకుందాము. ఇది మస్తు రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ కొబ్బరి అచ్చు స్వీట్ను తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, అట్నే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ కొబ్బరి అచ్చు స్వీట్ తయారయ్యానంటే ముందుగాల ఒక ఎండు కొబ్బరిని తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ ముక్కలను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఒక అంచున్న ప్లేట్ను తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి రాసుకొని ఈ ప్లేట్ను కూడా కొద్దిసేపు పక్కకు ఉంచుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అట్లనే కొంచెం నెయ్యి వేసుకొని తక్కువ మంట మీద ఈ కొబ్బరి ముక్కల పచ్చదనం కొంచెం పోయేదాకా వేపుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు వేపుకున్నాక దీంట్లో పావు చెంచా యాలకుల పొడి, మనం ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకున్నాం కదా అందుకని ఒక కప్పు చక్కెర కూడా వేసుకోవాలి. అట్లనే కొన్ని నీళ్ళు కూడా పోసుకొని ఊకే కలుపుతూ ఉండాలి, లేకుంటే చక్కెర కింద అడుగు మాడిపోతుంది. అట్లా మాడిపోకుండా ఈ చక్కెర కరిగి మంచి చిక్క పానకంలాగా వచ్చేదాకా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఈ చక్కెర మంచి కడిగినాక దీన్ని మన ఆనక మచ్చిందో లేదో చూసుకోవాలి. అందుకని ఒక ప్లేట్లో కొన్ని చల్లటి నీళ్ళు తీసుకొని దీంట్లో మనం కరిగించుకున్న చక్కెరని వేస్తే కరిగిపోవద్దు, కరిగిపోకుండా ఒక ముద్దలాగా దగ్గరికి రావాలి. అట్లా వస్తే మనకు చక్కెర ఆనకం కరెక్ట్గా అయినట్టు. ఇక ఇక్కడ మనకు చక్కెర ఆనకం కరెక్ట్ ముద్దలాగా నచ్చింది. ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ చక్రానకం దించుకొని మన ఇంత ముందు ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ మీద ఒక అచ్చులాగా పోసుకోవాలి. పోసుకొని చెంచాతోటి ఈ కొబ్బరి వక్కలు ఉన్నాయి కదా ఆ కొబ్బరి వక్కలను అన్ని మంచి సమానంగా వచ్చేటట్టు చెంచాతోటి సెట్ చేసుకోవాలి. చూస్తున్నారా వీడియోలో అట్లా సెట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలను సమానంగా చేసుకున్నాక దీన్ని కొద్దిసేపు చల్లారనియాలి. ఎంతసేపు అంటే ఒక 2-3 గంటలు పడుతుంది. ఈ చల్లారి ఒక వట్టలాగా తయారు కావాలన్నట్టు, పచ్చి పచ్చిగా ఉండద్దు. ఇక ఇది మంచిగా ఆరిపోయి ఒక అట్టలాగా తయారైనాక ఇప్పుడు ఈ ప్లేట్ను స్టవ్ మీద తక్కువ మంట పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక తీసి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ అచ్చును చేతులతో మెల్లగా జరిపితే మంచి జరుగుతుంది. చూస్తుంటారు వీడియోలో ఒకట్లా జరుపుకోవాలి. చూసిరు కదా చక్కెర అచ్చు మనకు ఎంత మంచి తయారైందో. దీనిలా పెద్ద పనేం లేదు, కొంచెం నిమ్మలంగా ఓపికతోటి చేసుకుంటే మనకు మంచి రుచికరమైన చక్కెర అచ్చు తయారవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోర్రి, మస్తు మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా మస్తు ఇష్టపడి తింటారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, అట్నే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.